ఓం శ్రీ పరబ్రహ్మే నమ. ద్వాదశ రాశి ఫలితం అంటే మీన రాశి వారి ఫలితాలు. ఈ వార ఫలితంలో మీనము అనగా చేప, అయితే చేపలు లక్ష్మీదేవితో సమానం అంటారు. మీన రాశి వారికి ఎల్లప్పుడూ కష్టాల్లో ఉన్నా సుఖంలో ఉన్నా ఎల్లప్పుడూ పైసలు ఉంటాయని చెప్తుంటారు. అంతేకాకుండా మీన రాశి వారికి కూడా చాలా ఉచ్చస్థానం ఉంది. శని ఉన్నాడు, రాహు వక్రస్థానం మందు ఉన్నప్పుడు కూడా ఉచ్చమే ఉన్నాడు, గురుడు మంచి ఉచ్చస్థానం మందు ఉన్నాడు. కాబట్టి గురు పరంపర యోగమైనటువంటి ఈ గురు బలము, శుక్రస్థ బలము, అలాగే శని బలం చేత ఈ వార ఫలాల్లో ఈ వారంలో అన్నిట్లా జయప్రదం కలుగుతుంది మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఉద్యోగస్తులకి ఈ వారంలో ఉన్న స్థాయికి బదిలీలు, అంతేకాకుండా ఏదైతే వాళ్ళ కోరిక ఉంటుందో అదే కోరిక మేరకి అక్కడిని ఉద్యోగానికి ఆనందదాయకంగా జరుగుతుంటుంది అన్నమాట. అలాగే వ్యాపారస్తులు అన్నారా, చాలా విచిత్రంగా మస్తు వ్యాపారం జరుగుతుంది. ఎందుకంటే ఉచ్చస్థానం రాహున్నాడు కాబట్టి, రాహు వ్యాపార కారకుడు కాబట్టి మస్తు వ్యాపారం జరుగుతుంది. అంతేకాకుండా అన్నిట్లా జయప్రదం కూడా కలుగుతుంది. అరే అనుకుంటారు ఇదే బాగుంది అన్నట్టు వాళ్ళు కూడా అనుకుంటారు. వ్యాపారము ఎప్పట్లేంది, ఇప్పుడు ఎందుకు ఇంత బాగైంది అని వాళ్ళు కూడా అనుకోవచ్చు. కాబట్టి వ్యాపార స్థితి చూస్తే చాలా ఎక్కువగా బాగుంటుంది. గతంలో వ్యాపారం మానేసిన వాళ్ళు ఇప్పుడు వ్యాపారం చేసుకుంటే సుఖము, శాంతి, సౌఖ్యము కలుగుతుంది. అంతేకాకుండా ఈ మీన రాశి వారికి మంగళవారము, బుధవారము, గురువారము, శుక్రవారం నాడు కానీ ప్రయాణాలు చేస్తే అత్యంత శుభదాయకము. ఎందుకంటే ఆయా రోజుల్లో అన్నిట్లా సుఖము, శాంతి, సౌఖ్యము కలుగుతుందట. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అంటే కార్యక్రమం అంటే మంచి కార్యక్రములు, కొన్ని గృహప్రవేశాలు లేక గృహారంభాలు అంటే ఇంట్లో పాలు పొంగించుకోవడం కానీ లేదా ఊరు ప్రయాణాలు ధనం కోసం ప్రయాణం చేయడం కానీ చేసినట్లయితే ఆయా దశల్లో చాలా గొప్ప ఉపయోగం అంట. ఎంతటి కష్టం ఉన్నా అంత ఉపయోగం అనేది సామాన్య విషయం కాదు. కాబట్టి మొదలే లక్ష్మీదేవితో సమానం మీన రాశి. అటువంటప్పుడు లక్ష్మీ ప్రాప్తి అయినటువంటి హంసతుల్క తల్పం మీద ఉన్నటువంటి సమస్యగా రాశి ఫలితంలో అలా కనపడుతుంది. కాబట్టి చాలా సుఖము, శాంతి, సౌఖ్యము కలుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ వారాల్లో ఈ అంకీల్లో ప్రయాణానికి బయలుదేరుతారో వాళ్ళకి ఖచ్చితంగా జయప్రదం కలుగుతుంది, అనుకున్నది సాధిస్తారు. హరి ఓం తస్తత్ పరబ్రహ్మే నమః. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.